హాయ్ హలో నమస్తే, నేను మీ వాస్తేవన్. అక్టోబర్ 1 నుంచి వారాహి 4 విడత యాత్ర షెడ్యూల్ ఖరారైంది. పవన్ కళ్యాణ్ గారు కృష్ణా జిల్లాలో అవనగడ్డ నుంచి మొదలెట్టి పెడనా ఇతర ప్రాంతాల్లో ఈ వారాహి యాత్ర చేయబోతున్నారని ఈరోజు టెలికాన్ఫరెన్స్లో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ ఆదరణ మనోహర్ తెలియజేశారు వాళ్ళ క్యాడర్స్కి అండ్ లీడర్స్కి. సో ఇన్నాళ్ళు పవన్ ఏమైపోయారు, వారాహి ఫేజ్ 3 తర్వాత ఎందుకు సైలెంట్ అయ్యారు, ఇంకా ఆయనకు వేరే ఉద్యోగాలు ఏం లేవు, ఏంటంటే తెలుగుదేశం వాళ్ళకి ఆయన రోజు వెళ్ళి వాళ్ళ ముందు అటెండెన్స్ చేయించుకొని వాళ్ళ మీడియా ముందు అనమాట, నేను ఫలానా చోట ఉన్నాను, నేను ఫలానా షూటింగ్లో ఉన్నాను, దయచేసి మీరు అర్థం చేసుకోండి అని చెప్పాలన్నమాట. ఎంబడి పడ్డారు కదా తెలుగుదేశం ఛానల్స్లో చూస్తే కనుక. ఆయన ఏమైపోయాడు, ఫేజ్ 3 అయింది, నాయుడు గారిని సెంట్రల్ జైల్లో కలిసి వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడాడు, అది ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక అని ఇద్దరు అనుకున్నారు, దాని గురించి ఆయన వైపు నుంచి ఎలాంటి ఇనీషియేషన్ లేదు. ఏమండి, అందరికీ తెలిసిన విషయమే, ఆయనకేం పార్టీ ఫండ్స్ ఏం లేవు, ఆయన సినిమాలు చేసుకుంటారు, వచ్చే రెవెన్యూ తోటి అటు పార్టీని నడుపుకుంటారు, 4 రూపాయలు ప్రజలకు కూడా ఖర్చు పెడుతున్నారు ఆయన, అటు పార్టీకి ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాడు. సినిమాలు చేతిలో 3-4 ఉన్నాయి, అవి చేసుకుంటున్నారు, గ్యాప్ తీసుకున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎందుకు ఈ చెడ్డమాటలు, ఇవన్నీ సోషల్ మీడియాలో ఏవి పడితే అవి రాయటం. ఆయన్ని బీరీటిల్ చేస్తూ ఆయన రాధాకృష్ణ అని ఒక ఆయన ఉంటాడు, ఈయన వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబు గారిని ప్రాధేయపడ్డారట ఇలాగా. ఆయనేమో నిర్ఘాంతపోయాడు, ఇదేంటి పవన్ ఇప్పుడా మనం ఇది దాని పేరేంటి పొత్తుల విషయం ప్రకటించాల్సింది, ఇది కరెక్ట్ కాదేమో అన్నట్ట. లేదండి, ఇప్పుడే మనం చేయాలి అని ఈయన అన్నారట. ఆ రాసిన తర్వాత ఎంత గలభా అయిందో అందరూ చూశారుగా. అంటే ఒకసారి పవన్ ఇలా ఎమర్జ్ అవుతున్నారు అనగానే వెంబడే కళ్ళలో నిప్పులు ఇంకా ఇతరత్రాలు అన్నీ పోసేసుకొని కడుపులో కారపడేసుకొని ఆయన మీద అటాక్ మొదలెడతారు. ఆయన సైలెంట్గా ఉన్న సమస్య మీకు, ఆయన మాట్లాడిన సమస్య మీకు. ఇప్పుడు ఒకవైపు ఆయన ఏమన్నారు, వైసీపీని ఎదుర్కోవడానికి ఉమ్మడిగా తెలుగుదేశం జనసేన కలిసి వెళ్లాల్సిన అవసరం, చారిత్రక అవసరం, పొత్తులు ఎన్నికల వరకే అని స్పష్టంగా చెప్పారు. ముందర వైసీపీ సర్కారుని గద్దదించాలి, గద్దదించిన తర్వాత కదా మిగిలిన వ్యవహారాలు మాట్లాడుకోవాల్సింది. అప్పుడే ఆయన్ని, ఆయనకు 30 జాలు, ఆయనకు 20 జాలు, ఆయనకు 40 జాలు, మీరెవరండి జడ్జ్ చేయడానికి, వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కూర్చొని ఆయన జైలుకి పోకముందే మాట్లాడారు, మొన్న 8వ తారీఖు ఆయన జైలుకి వెళ్ళారు, అయిపోయింది, అదే అరెస్ట్ చేశారు, 8వ తారీఖు అరెస్ట్ చేశారు. మరి ఇప్పటిదాకా చూస్తూ వస్తున్నాం మనం, జరిగిన సంఘటనలన్నీ చూస్తూ వస్తున్నాం, ఎలాగా ఆయన మీద ఒత్తిడి పెరుగుతోంది, చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబం మీద ఎలా ఒత్తిడి పెరుగుతోంది అన్నీ చూస్తూ వస్తున్నారు. ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు చేయాల్సిందేంటి, జరగాల్సిందేంటి? ఒక పక్క ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి సీనియర్ నాయకత్వాలు రెండు పార్టీల వైపు మాట్లాడుకుంటున్నాయి. మీ వైపు నుంచి ఏం సపోర్ట్ ఉండాలి, మీ మీడియా నుంచి ఏం సపోర్ట్ ఉండాలి, ఎంతసేపు ఆయన్ని బీలిటిల్ చేయటం? ఇప్పుడు న్యాయంగా మాట్లాడుకుంటే 175 నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం చాలా బలంగా ఉంది, వాళ్ళు అధికారంలో లేకపోవచ్చు కాక, బట్ వాళ్ళ క్యాడర్స్ ఇంటాక్ట్ అలాగే ఉన్నారు. వాళ్ళ క్యాడర్స్ కానీ లీడర్స్ కానీ ఓపెన్గా వచ్చి పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పారా? మనసు రాలేదే, నోరు పెగలటం లేదే, గుండెల్లో ఉండాలిగా మీకు, అది ఉండదు. ఆయన వారాహి ఫేజ్ 4 ఎందుకు ఆపేశారు, భయపడి ఆపేశారా, ఎవడు మీకు చెప్పాడా ఆయన భయపడి ఆపేశారని? షెడ్యూల్స్ పెట్టుకుంటారండి, ఇప్పుడు ఆయనకు సినిమాకి సంబంధించి కొన్ని షెడ్యూల్స్ పెట్టుకున్నారు, అవి చేస్తున్నారు, అలాగే వారాహికి సంబంధించి కొన్ని షెడ్యూల్స్ పెట్టుకున్నారు, దాని ప్రకారం పోతున్నారు, రూట్ మ్యాప్ ఇవన్నీ తయారు చేసుకుంటారు, పర్మిషన్స్ గోల్ ఉంటుంది. ఈ లోపల ఆయన సైలెంట్గా ఉన్నారు, ఏంది ఆయన ఎక్కడ సైలెంట్గా ఉన్నారు అసలు? ఎంతమందికి మీ నాయకుల్లో ఎంతమందికి ధైర్యం వచ్చింది ములాఖాత్కి పవన్ తర్వాత కానీ మీరు రావటం మొదలెట్లేదే? ఈరోజు వెళ్తున్నారు అచ్చెన్నాయుడు గారు, వెళ్ళి కలుస్తున్నారు, ఇన్నాళ్ళు ఏమైపోయారు ఆయన? స్పష్టంగా మాట్లాడితే ఒకటి ఆలస్యం చేయండి, ఎక్కడికి వెళ్ళిపోయాడు, గమనించాలిగా ఇదంతా. ఇవాళ వస్తున్నారు, ఇంకొక ఆయన వస్తారు, వాళ్ళ పార్టీ ఉద్యమాన్ని నడిపించడానికి బ్రాహ్మణ్ గారు ఉన్నారు చాలు, మాకేం ఇబ్బంది లేదు అని. మరి మీరందరూ పాదయాత్ర చేయకుండా ఇంట్లో కూర్చుంటారా, సోషల్ మీడియాలో కన్ఫైన్ అవుతారా? మళ్ళీ మీరందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు. ఇవాళ రాసి పెట్టుకోండి, 70 నియోజకవర్గాల్లో సాలిడ్గా జనసేన గెలవటానికి కావలసిన ఓటింగ్ ప్రోది అయ్యి ఒక చోట జమ అయ్యి కూర్చుంది, కన్సాలిడేట్ అయింది. డెఫినెట్గా 70 నియోజకవర్గాల్లో ఆయన గెలవబోతున్నారు. 70 నియోజకవర్గాల్లో పోటీ చేయడం కాదు, 70 నుంచి కంటెస్ట్ చేస్తారా, 80 నుంచి కంటెస్ట్ చేస్తారా, సరే అది వేరే విషయం.
బట్ 70 నియోజకవర్గాల్లో జనసేన ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. వారాహి ఫేజ్ 3 వరకు ఆయన తీసుకొచ్చిన మొమెంటం కంటిన్యూ అవుతుంది. ఫేజ్ 4లో ఒక డిఫరెంట్ ఇష్యూ తోటి ఆయన ముందుకు రాబోతున్నారు. కృష్ణా జిల్లాలో బహుశా ఇసుక దందాల వ్యవహారం ఆయన తెర మీదకు తీసుకురాబోతున్నారు. ఖచ్చితం ఇది అన్డౌటెడ్గా మనం అందరం అంగీకరించాల్సిన విషయం. తెలుగుదేశానికి ఇది రుచించకపోవచ్చు. ఎల్లవేళలా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, లేదా లోకేష్ గారు వారసత్వంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలి. మీరు పనిచేసుకోవటం ఏంటండి? ఇది డెమోక్రసీ. డెమోక్రసీలో ఎవరు ప్రజాక్షేత్రంలో నిలిచి గెలుస్తారో వాళ్ళు అవుతారు. ఇవాళ మ్యాండేట్ ఆయన కోసం సిద్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ కోసం సిద్ధంగా ఉండి ఆయన 70 నుంచి 80 నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేస్తే 70 నియోజకవర్గాలు ఫర్ ష్యూర్ ఈజ్ గోయింగ్ టు విన్. ఆయన ఏమి 175 నియోజకవర్గాల్లో ఆయనకి క్యాండిడేట్స్ లేరు. మీరెవరు చెబుతారు? ఒక్కొక్క నియోజకవర్గం నుంచి నలుగురు ఐదుగురు కాంపిటీషన్లో ఉన్నారు. పొత్తులో వెళ్తే ఆయన 70 లేదా 80 తీసుకుంటారు, పొత్తు ధర్మం పాటించి. ఎలాగూ మార్కెట్లో ఒక ఫీలర్ నడుస్తుంది. ఢిల్లీ పొలిటికల్ క్యాడర్స్ కావచ్చు, ఏపీ పొలిటికల్ క్యాడర్స్ కావచ్చు, 70, 70, 35, 175, 70 జనసేన, 70 తెలుగుదేశం, 35 బీజేపీ అని. లేదు, అది కాకపోతే 70 జనసేన, 80 తెలుగుదేశం, ఎంత అయింది అక్కడికి? 150, ఒక 25 బీజేపీ అని నడుస్తుంది. 70ని కంటెస్ట్ చేస్తే ఏం కాకుండా గెలిచే నియోజకవర్గాలు 60 ఉన్నాయి. అంత సాలిడారిటీ వచ్చింది. ఇప్పుడు మొత్తం వెట్టింగ్ చేసుకుంటే కనుక ఫేజ్ 1 నుంచి ఫేజ్ 3 వరకు జరిగిన పాదయాత్ర తర్వాత ఆయా నియోజకవర్గాల్లో సాలిడ్గా ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ కానీ, దక్షిణ కోస్తా కానీ కనుక చూస్తే మొత్తం 70 నియోజకవర్గాల్లో జనసేన క్యాండిడేట్స్ చాలా బలంగా ఉన్నారు. క్యాండిడేట్స్ ఎవరైనా జస్ట్ జనసేన పవన్ కళ్యాణ్ గారి గుర్తుతోటి, గ్లాస్ గుర్తుతోటి వెళ్తే కనుక ఫర్ ష్యూర్ దే ఆర్ గోయింగ్ టు విన్ ద బ్యాటిల్. సో దానికి ఆయన ఇప్పుడు ప్రజాక్షేత్రంలో నాయకత్వం చేపట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మొన్నటి దాకా ఆయన ఊగిసలాడారు అన్నారు. లేదు, ఆయన ఊగిసలాటేం లేదు. 10 ఏళ్ల పాటు ఆయన ఎనర్జీస్ అన్నీ సమీకరించుకున్నారండి. చేసి ఈ ఒక్కొక్క ఆయుధాన్ని, ఒక్కొక్క సాధనాన్ని ఇప్పుడు తీసి వాడటం మొదలెట్టారు. అది వ్యూహం. అందుకనే అన్నది వ్యూహం. నాకు కొంచెం కార్యకర్తలు కూడా ఏం క్లమ్జీగా ఉండాల్సిన అవసరం లేదు, ఏం ఆందోళన పడాల్సిన అవసరం లేదు, బుర్రలో ఏమి ఆలోచనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏం చెప్పి ఇంకో మాట కూడా చెప్పారు, తెలుగుదేశం పార్టీతో కలిసి జర్నీ చేసి ఇప్పుడు వాళ్ళతో ఈగో సమస్యలు పెట్టుకోమాకండి, వాళ్ళు ఒకవేళ ఏమన్నా కొంచెం అటు ఇటుగా మాట్లాడినా పట్టించుకోమాకండి, మనం ఇవాళ కలిసి వెళ్లాల్సిన నెసిటీ ఉంది, అది ఒక్కటి మనసులో పెట్టుకోండి, వ్యూహం నాకు వదిలేయండి అని. ఆయన దగ్గర వ్యూహం ఉంది. ఆ వ్యూహం ఇవాళ ఆయన వచ్చి ప్రతి ఒక్కళ్ళకి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి, లేకపోతే ఇంకొకళ్ళకో, మన జూబ్లీలిస్ చెక్పోస్ట్ దగ్గర ఉండే ఇంకొక ఆయనకో వచ్చి ప్రతి ఒక్కళ్ళకి చెవులు చెప్పక్కర్లా. ఆయన వ్యూహం, ఆయనతో పార్టీ ఉంది జనసేనని, ఆ పార్టీ ప్రకారం ఆయన వాళ్ళ వ్యూహం అమలు చేస్తూ వస్తాడు. దాని ప్రకారం విన్నింగ్ హార్సెస్ని ఆయన ఐడెంటిఫై చేసుకుంటున్నారు. 70 మళ్ళీ రీట్రైడ్ చేస్తున్నా, 70 స్థానాలు పక్క, ఏది పొత్తు ప్రకారం వెళ్తే, పొత్తు ఉంటే ఆ పొత్తుకు తెలుగుదేశం, బీజేపీ, ఇతరత్ర అందరూ అంగీకరించి, 3 పార్టీలు కలిసి అంగీకరించి ఒక నిర్ణయానికి వస్తే జరిగే లెక్క ఇది. 70 జనసేన, 80 తెలుగుదేశం, 25 బీజేపీ. సో ఈయన క్యాండిడేట్స్ లేరు. ఎందుకండి దుష్ప్రచారం? ఒక్కొక్క ఫేజ్లో ఎంతమంది క్యాండిడేట్స్ ఎమర్జ్ అయ్యి బయటకు వస్తున్నారు చూడలేదా? కళ్ళు లేవా చుట్టానికి? మనం చూసినా మనం రాయంగా, మనం 14 పేజీలోనే 12 పేజీలోనే వేసుకుంటాంగా. సో ఇటువంటి పిచ్చి మాటలు, పిచ్చి రాతలు ఆపేసి ఒక బలమైన ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్లో ఎదుగుతుంది, అది గుర్తించండి, అది జనసేన. దాని కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ కమిట్మెంట్ని క్వశ్చన్ చేయడంలో అర్థం లేదు. ఇది స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.